ఓవైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంటే అదేమీ పట్టనట్టు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తెరకెక్కిస్తూ తన రూటే సపరేటు అని నిరూపించాడు ఆర్జీవి. అవన్నీ ఇటీవల ఒక్కొక్కటిగా రిలీజ్కి వస్తున్నాయి. కొన్ని కోర్టు వివాదాలతో ఆగిపోగా మరికొన్నింటిని పూర్తి చేసి రిలీజ్లకు తెస్తున్నారు. తదుపరి తన అస్త్రాల్లోంచి కరోనా వైరస్ను థియేటర్లలోకి వదులుతున్నాడట. డిసెంబర్లో థియేటర్లలో విడుదల కానున్న తొలి తెలుగు చిత్రం ఇదేనంటూ దర్శక నిర్మాత ఆర్జీవి ప్రకటించారు. రాష్ట్రంలో 50% ఆక్యుపెన్సీతో థియేటర్లను తెరవటానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొద్ది రోజులకే ఈ ప్రకటనను వెలువరించారు. డిసెంబర్11న థియేటర్లలో విడుదలకొస్తోందని ఆర్జీవి ప్రకటించారు. కరోనా వైరస్ రియల్ లైఫ్ హర్రర్ చిత్రమని ఆర్జీవి చెబుతున్నారు. కొంతవరకు లాక్డౌన్ సమయంలోనే చిత్రీకరణ పూర్తి చేశారు. అగస్త్య మంజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక అందమైన మధ్యతరగతి కుటుంబంలోకి కరోనా మహమ్మారి ప్రవేశించాక ఎలాంటి టెన్షన్ వాతావరణం అలుముకుంది? ఆ వ్యాధి నుంచి బయటపడేందుకు ముందు కుటుంబీకులు ఎలా భయపడ్డారు? సామాజికంగా పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది తెరపై చూపిస్తున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. సినిమా ఆద్యంతం అదే టెన్షన్తో గ్రిప్పింగ్గా చూపిస్తే జనాలకు కనెక్ట్ అవుతుందేమో. ఇటీవల ఆర్జీవి ఫీచర్ ఫిలిమ్స్ని లఘు చిత్రాల తరహాలో తెరకెక్కించి రిలీజ్ చేయటం చర్చకొచ్చింది. తనకు గిట్టని వాళ్లను టార్గెట్ చేస్తూ సెటైరికల్ షార్ట్స్ తెరకెక్కించడంపై రివర్స్ కౌంటర్లు పడ్డాయి. అదే కోవలోనే కరోనా వైరస్ అనే చిత్రాన్ని పరిమిత బడ్జెట్లో తెరకెక్కించి విడుదల చేస్తున్నారని భావిస్తున్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.